हेलो फ्रेंड्स, वेलकम टू लावण्या स्पेशल। ईरोज लावण्या स्पेशल लो मीकु नेनु वेनिला आइस क्रीम नी इंट्लोने सिंपल गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ओक पैन लो हाफ लीटर मिल्क तीसुकुन्नानु। इदी फुल क्रीम मिल्क तीसुकोवाली। मिल्क नी बॉइल चेसुकोवाली। अंतलोपु मनमु ओक बाउल लो 1 टेबल स्पून कॉर्न फ्लोर वेसुकोनी 5 टेबल स्पून मिल्क वेसुकोवाली। ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ అన్నది ఉండలు లేకుండా మిల్క్తో మొత్తం కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న మిల్క్ని పక్కన పెట్టుకోవాలి। మనం స్టవ్ పైన పెట్టుకున్న మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా ఒకసారి అంతా కలుపుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి। షుగర్ వేసుకున్న తర్వాత స్పాచ్యులాతో ఒకసారి కలుపుతూ మిగడనంతా స్క్రేప్ చేసుకుంటూ పాలలో కలుపుకోవాలి। ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ ని పాలలో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండలన్నవి ఫామ్ కాకుండా కలుపుకోవాలి। కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కార్న్ ఫ్లోర్ అన్నది అడుగున పోయి ఉండలు కడుతుంది। ఒక 5 మినిట్స్ తర్వాత మన మిల్క్ అన్నది ఇలా థిక్ గా అయిపోయి స్పాచ్యులా పైన లైన్ వేసినప్పుడు ఆ లైన్ అన్నది సెపరేట్ గా ఉండిపోతే मन की मिल्क अन्नदी बॉयल अयिपोयिनट्टे स्टव ऑफ चेसुकोनी पक्कन पेट्टुकोवाली। ओक मिक्सी जार लो नेनु इक्कड 250 ml फ्रेश क्रीम तीसुकुन्नानु, अमूल क्रीम जार लो वेसुकोनी ब्लेंड चेसुकोवाली। मनं बॉयल चेसुकुन्न मिल्क चल्लारिन तर्वात मिक्सी जार लो याड चेसुकोनी మొత్తమంతా మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పల్స్ మోడ్ లో ఆపుతూ మెల్లిమెల్లిగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎయిర్ పాకెట్స్ అన్నవి ఎలా ఫామ్ అయ్యాయో। ఒక బాక్స్ తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని అంతా ఆ బాక్స్ లో వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ తోని మొత్తం కవర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిజ్ లో ఒక 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి। టూ అవర్స్ తర్వాత మూత తీసి మన పెట్టిన సిల్వర్ ఫాయిల్ ని తీసేసుకొని మన మిల్క్ అన్నది ఇలా ఐస్ గా ఫామ్ అవుతుందండి। అంతా ఒక్కసారి పక్క నుంచి అంతా స్పూన్ తో తీసేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు పల్స్ మోడ్ లో ఆన్ ఆఫ్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లోకి వేసుకోవాలి। ఇలా అంత బాక్స్ లో వేసుకున్న తర్వాత ఇలా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకోవాలి। మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ అవైలబుల్ గా లేకపోతే ఆల్రెడీ మన దగ్గర మిల్క్ ప్యాకెట్ ఉంటుంది, దాన్ని వాష్ చేసి నీట్ గా దాంతోనైనా కవర్ చేసుకోవచ్చు। ఇలా అంత కవర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 7 టు 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। सेवन अवर्स तरह फ्रिज नीचे तीसकोनी इला मूत तीस सिल्वर फॉइल तीसेकोली। इला सिल्वर फॉइल अंत तीस तरह चूँ मन आइस क्रीम अभी रेडी आई एंत बचिंदो स्कूप सर्व चवचु। मे दर चॉकलेट सिरप चॉकलेट सिरप लेदा हनी तो सर्व चवचु। మన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ సమ్మర్లో మీకు చాలా బాగా నచ్చుతుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। మీకు అన్ని నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।